మనం కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయం పేరేచర్లలో తాడికొండ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 33% ఉండాల్సినటువంటి అడవులు 23% మాత్రమే ఉన్నాయి. ఆ 23%లో పనికొచ్చే 10% మాత్రమే ఉన్నాయి. ఇది పర్యావరణ సమతుల్యాన్ని పాటించేటటువంటి పరిస్థితి ఎక్కడ కనబడల. నగరం కానీ రాష్ట్రం కానీ పొల్యూషన్ సంబంధించి విపరీతమైనటువంటి కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నగరాల్లో బస్సుల ద్వారా కానీ ఇతర పరిశ్రమల ద్వారా కానీ వచ్చేటటువంటి కాలుష్యంతో అనేక వ్యాధులు బారిన పడేటటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమని పిలిపించారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 4 మొక్కల్ని పెంచాలి, పెంచి దాన్ని పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలిపించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే వనం మనం కార్యక్రమం ఈరోజు ప్రారంభించారో సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా మొక్కలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మొక్కలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించాలి. 1 లక్ష మొక్కల్ని మనం పెట్టాలి అని చెప్పిన టార్గెట్గా పెట్టుకుని అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి అని చెప్పని కోరుతున్నాను. కాబట్టి ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం, మరియు ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మొక్కలు చనిపోకుండా బతికేటటువంటి కార్యక్రమం ఉంది. దీంతోపాటు సకాలంలో వర్షాలు పడాలన్నా, వాతావరణ సమతుల్యం కావాలన్నా, లేకపోతే కాలుష్యాన్ని నియంత్రించాలన్నా, ఇవన్నీ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నా, ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా మొక్కల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆఫీసుల్లో, అలాగే పిల్లలు చదువుకునే స్కూల్స్లో, అలాగే ఇలాంటి కాలనీల్లో అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మన పనితో పాటు సమాజం కోసం, లేకపోతే మొక్కల్ని బతికించి పెంచేటటువంటి కార్యక్రమానికి ముందుకు రావాలి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ మనం మనం కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో పెట్టాలని చెప్పని ఏదైతే ఆలోచన చేసుకున్నారో, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో 1 లక్ష మొక్కల్ని నాటాలి, పెంచాలి, పోషించాలి అని చెప్పిన కార్యక్రమం తీసుకున్నాం. దీని ద్వారా ఒక హరితాంధ్రప్రదేశ్, ఏదైతే డాక్టర్ రాజశేఖర్ గారు కలలుగన్నారో, ఆ హరితాంధ్రప్రదేశ్కి దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.